దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమా కార్యాలు వినో చూడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమా కార్యాలు వినో చేసెను చూడు ఆమె ఆమె

ఆమెన్ ఆమె గోపాదేవుడు గోపా దేవుడు గోపాదేవుడు ఎసు గోపా కార్యాలు మహిమా కార్యాలు ఎన్నో చేసెను చూడు పక్షము నిలచి యుద్ధము చేసినవాడు తన వాడి పక్షము నిలచి యుద్ధము చేసిన వాడు దుష్టమును ఎగరికి వేముని చూడు దుష్టాగి బాణమును దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు నేను చేసేను చూడు ఎన్నె చేసేను చూడు నేను చేసేను చూడు దేవునికి మహిమ కలుగును గాక మరొక పరిశుద్ధ ఆదివారం ముందు ఈ రీతిగా దైవ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనస్తునిగా ఉన్నాను పిల్లల ప్రార్థన పరిశుద్ధుడైన దేవా కృపగల మా తండ్రి మరొకసారి నాయన ప్రభువ మీరు మాకు అనుకరిస్తున్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నన్ను గ్రహించుకొని తద్వారా నాయన ప్రభు వాక్యానుసారమైన భక్తి జీవితం జరిగించుకోవడానికి మీ కృపా సహాయానికి మమ్మల్ని అప్పగించుకుంటూ రక్షకుడు నేసుకునిస్తున్నాములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ పిల్లల మంచిది గత రెండు వారాలుగా మనము ఒక ప్రత్యేకమైన మాటను ధ్యానిస్తున్నాం వై గాడ్ కాల్డర్స్ దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నాడు మొదటిగా మనము ఆయన మనలను పవిత్రులుగా ఉండడానికి పిలిచాడని మనం నేర్చుకోగలిగాం రెండవదిగా మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకే ఆయన పిలిచాడని మనము తెలుసుకోగలిగాం ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరొకసారి దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అనేది మనం ధ్యానిస్తే కొరందెలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చినా చదువుతున్నాను అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు ఈ మనలను అన్న మాటకి ఫుట్ నోట్లో మిమ్మును అని వ్రాయబడి ఉంది కనుక వాయ్ కాడ్ కాల్డర్స్ మనలను ఎందుకు పిలిచాడంటే సమాధానంగా ఉండడానికి అనగా అందరితోనూ శాంతి సమాధానము నెమ్మది విశ్రాంతి ఇలాంటి మాటలన్నీ కూడా దానికే వర్తిస్తాయి ఈరోజు అలాగా దేవుడు మనలను పిలుచుకున్నాడు గనుక మనము అందరితోనూ సమాధానంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు పిల్లార ఈరోజు చాలామందికి సమాధానం లేదు చాలామందికి సో మెనీ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్ ఎందుకంటున్నానంటే గల తెలుగు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే అంతయు నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమించుము అన్న ఒక మాటలో సంపూర్ణమైనది అని భక్తుడు రాశారు అయితే మీరు ఒకరిని ఒకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనుడి అని కూడా రాశారు అంటే ప్రేమించుకోవడం మానేసి అసమాధానంగా ఉండడం వలన ఈరోజు ఒకరినొకరు తిట్టుకుంటూ లేక భక్షించుకుంటూ అంటే లిటరల్గా తినేయడం అని కాదు ఒకరిని ఒకరు అసభ్యంగా మాట్లాడుకుంటూ అసహించుకుంటూ లేని తనంలోకి వెళ్ళిపోతున్నారు ఇది భక్తిలోనే ఎక్కువగా కనపడుతుంది పిల్లర మానవ జాతిని దేవుడు సృజించినది ఎందుకంటే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి నా చిన్నప్పుడు ఒక పాట నాకు జ్ఞాపకం వచ్చింది పులిని చూసి పులి ఎన్నడూ బెదరదు మేక వస్తే మేక ఎన్నడూ అదరదు మాయలోకము దేవుడా మనిషి మనిషికి కుదరదు అంటాడు ఈరోజు ఎందుకు కుదరదు అంటే సమాధానం అనేది లేదు వాయ్ యువర్ కాల్ ఎందుకు మనం పిలువబడ్డామంటే సమాధానంగా ఉండడానికి ఎందుకంటే మన యొక్క పరిస్థితులలో సమాధానం తెచ్చుకోవడం చాలా కష్టం కానీ క్రీస్తుని తెలుసుకున్నటువంటి బిడ్డలుగా మన సమాధాన కర్తలుగా ఉండాలని ఆయన కోరుతున్నారు ఏసుక్రీస్తు వారు ఒక సందర్భంలో తన శిష్యుల్ని సేవాపరిచర్యకి పంపిస్తారు మత్స్య సువార్త పదివ అధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాలలో ఆయన అంటున్న మాట ఏంటంటే ఆ ఇంటిలోనికి మీరు ప్రవేశించండి ఇంటి వారికి మీరు శుభము అని పలకండి ఎంత చక్కగా చెబుతున్నారంటే వెన్ ఎవర్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు సమ్ ప్లేస్ ఫస్ట్ వాళ్ళకి శుభం అని పలకండి అందుకనే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు కనబడినప్పుడు ఆయన సమాధానము అనుకుంటూ వస్తారు షాలోం అన్నారు ఈరోజు షాలోమని పలకరింపుగా మారిపోయిందండి అది కానీ వాస్తవంగా హృదయంలో అనే సమాధానం ఉందా అదేదో అలవాటైపోయినట్టుగా చెప్పుకుంటున్నారు బ్రదర్ మరి షాలోం అవన్నీ వెళ్ళొస్తాను బాగున్నారని పలకరింపులకు ఉపయోగించే మాట కాదు నిజంగానే షాలోం అన్నటువంటి ఆ యేసు చెప్పిన సమాధానం మనలో ఉందా ఆలోచన చేస్తే ఆ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు వారికి శుభావన్ని పలకండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము ఆ ఇంటి మీదకి వస్తుంది ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ సమాధానము మీ దగ్గరికే వస్తుంది అన్నారు అంటే దీని అర్థం ఏమిటంటే మనం ఎవరితో మాట్లాడినా సమాధానంగా మాట్లాడాలి అలా సమాధానంగా మాట్లాడుతున్నప్పుడు ఆ సమాధానం మనకి నెమ్మదినిస్తుంది అలా సమాధానంగా ఉండడానికే ప్రభు మనలను పిలిచారు వాస్తవంగా యేసుక్రీస్తు వారు మత్సు వార్తలో ఆయన ధన్యతల గురించి మాట్లాడతారు ఐదవ అధ్యాయంలో అందరికీ తెలుసు అందులో తొమ్మిదవ వచనంలో సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నిజంగా మనము దేవుని బిడ్డలమని చెప్పుకోవాలంటే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అంటే సమాధానము అనేది మనము కలిగి ఉండాలి పైగా సమాధాన పరచువారు ధన్యులు అన్నారు పీస్ మేకర్స్ అని ఉంటుంది టుడే వీఆర్ సపోజ్ టు బి పీస్ మేకర్స్గా మనం ఉండాలి మనం ఇతరులకు సమాధానంగా మనం ఉన్నప్పుడు ఇతరుల మధ్యలో సమాధానాన్ని మనం తేగలం ఈరోజు ఎందుకు పిలువబడ్డామంటే మన సమాధానాన్ని ప్రకటించడానికి సమాధానాన్ని చూపించడానికి అయితే ఒక విచిత్రమైనటువంటి మాట మత్స్యశు వార్త పదవ అధ్యాయంలోనే యేసుప్రభు వారు శిష్యులను పంపిస్తూ చెప్పడమే కాక కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన మాట పలుకుతారు ముప్పై నాలుగో వచ్చిన నుంచి చదివితే నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచుకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అన్నారు ఈ మాట సాధారణంగా మనం ఎక్కువగా ధ్యానించం కానీ ఎవరు ధ్యానిస్తారంటే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు దీనిని పట్టుకొని దేవుడు అన్నవాడు అలా మాట్లాడచ్చా దేవుడు అన్నవాడు సమాధానాన్ని ఇవ్వాలి కానీ సమాధానాన్ని పంపడానికి నేను రాలేదు అని ఆయనే చెప్పారు అంటారు దీన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి అసలు ఏసుక్రీస్తు వారు అంటారు మత్సు వార్తలోనే పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి లేక సమాధానము దొరుకుతుంది అని మనం దేవుణ్ణి నేర్చుకోవాలి దేవుని యొద్ద నేర్చుకోవాలి మనం దేవుణ్ణి నేర్చుకోవాలండి దేవుడు ఏంటో దేవుని గుణగణాలేంటో ఆయన లక్షణాలు ఏంటో ఆయన యొక్క అద్భుతమైనటువంటి కార్యాలేంటో ఆయన ఆలోచన ఏంటో ఆయన తలంపేంటో ఆ దేవునికి ఒక ప్రణాళిక ఉందని ఆ ప్రణాళిక ఏంటో ఆ ఉద్దేశ్యం ఏంటో ఏది మనం తెలుసుకోకుండా ఏది పడితే అది అలాగా దేవుణ్ణి అనకూడదు ఈరోజు చాలామంది అన్యులు ఏసుక్రీస్తు వారిని అంటుంటే ఏసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు అన్యుల యొక్క దేవుళ్ళని గురించి కామెంట్స్ చేయడం ఇది అసమాధానానికి మార్గమే తప్ప సమాధానానికి ఏమాత్రం ఒకటి ఇందులో తావులేదు ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే చాలామంది అన్యులు లేక యేసు ప్రభుకి వ్యతిరేకస్తులు దీనిని పట్టుకొని చాలా ఎక్కువ చెప్తారు నేను సమాధానాన్ని పంపడానికి రాలేదు ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకు ఆమె తల్లికి కోడలకు ఆమెత్తకు విరోధము పెట్టవచ్చు తిని అన్నాడు చాలామంది అనుకుంటారు ఈయన గొడవలు పెట్టేస్తున్నాడండి అని నేను ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలండి భగవంతుడు ఎందుకు ఇవన్నీ పెట్టాడంటే ఈ బంధాలన్నీ ఒకరోజు ఉండవండి ఈ బంధాల మీద మన సమాధానం పేరిట ప్రేమ పేరిట విపరీతమైనటువంటి ఇష్టాలు పెంచుకున్నప్పుడు ఆ బంధం తెగిపోయినప్పుడో లేక ఆ బంధం ఊడిపోయినప్పుడో ఆ బంధం చెదిరిపోయినప్పుడో మానసికంగా చాలా కృంగిపోతాం అందుకని ఆయన అంటున్నాడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ బంధాలన్నీ ఒకరోజు తెగిపోతాయి ఈ భూమి మీద ఉన్నటువంటి బంధ బాంధవ్యాలన్నీ ఒకరోజు రాలిపోతాయి మంచి ఇల్లు కట్టుకుంటాడు ఒక ఆయన గృహప్రవేశం చేసుకుంటాడు అదే ఇంట్లో ఒక నెల రోజుల తర్వాత ఆయన చనిపోతే ఆయన తీసుకొచ్చి బయట పాడేస్తారండి ఎందుకంటే ఆ ఇంటితో ఉన్న బంధం కట్ అయిపోతుంది అంత మాత్రమే కాదు ఆయన శరీరాన్ని పెట్టుకొని విలపిస్తున్నటువంటి ఈ ఆడవాళ్ళ దగ్గరికి ఆ యొక్క అంత్యక్రియలు చేయడానికి ఎవరైనా వచ్చి ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోతే అక్కడతో ఆ ఆడవాళ్ళతో ఉన్న బంధము అయిపోతుంది తీరా అది సమాధి కార్యక్రమానికో లేక శ్మశాన వా వాకిటికో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది కట్ అయిపోతారు నేను అంటున్నాను ఈ బంధాలు ఏవి కూడా శాశ్వతమైనవి కాదు అందుకనే మీరు బంధాలలో సమాధానం కలిగి ఉండండి కానీ నన్ను ఎక్కువగా ప్రేమించండి ఎంత బాగా అంటున్నారంటే ఎస్ ఒక మనిషికి వాని తండ్రికి కుమార్తెకు ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకు విరోధం పెట్టవచ్చు ఇతని ఒక మనుషునింటి వారే అతనికి శత్రువులవుదురు తండ్రినైనను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు ఇది అర్థం చేసుకోవాలి ఇందులో ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమతో కూడిన ఒక స్వార్థం కనబడుతోంది అది స్వార్థం అని ఉపయోగించకూడదు ఆ అపారమైనటువంటి ప్రేమ మనం గమనించాలి ఆయన నా బిడ్డలు నాతో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు ఎందుకంటే అన్ని ఆయన ఇవ్వబోతుంది ఆయన అందుకని ఈ మాట అంటున్నాడు నన్ను తండ్రి నేను తల్లి నేను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నేను కుమార్తె నేను నాకంటే ఎక్కువ ప్రేమించేవారు నాకు పాత్రుడు కాడు ఈరోజు నిజంగానే ఈ భూమి మీద ఉన్నటువంటి బంధాల మధ్యలో ఖడ్గం పెట్టడం అంటే దాని అర్థం ఈ బంధాలన్నీ శాశ్వతం కాదు నాయన అశాశ్వతమైనది నిత్య జీవాన్ని ఇచ్చే నాతో మీరు ప్రేమగా ఉండండి నా దగ్గరికి రావడానికి మీరు భూమి మీద సమాధానంగా ఉండండి నెమ్మదిగా ఉండండి బంధాలు పెరిగిపోయే కొలది కూడా మనకి చాలా చికాకులు పెరిగిపోతుంటాయండి ఈ బంధాలన్నీ కూడా ఒకరోజు తెగిపోయినప్పుడు మనం తట్టుకోలేం బిల్లరా ఈ బంధాలు అశాశ్వతం అని తెలిసినప్పుడు మనకి వైరాగ్యం పుట్టేస్తుంది అందుకనే భగవంతుడి ఈ మాట అంటున్నాడు అలాంటి భయంకరమైన వైరాగ్య పరిస్థితులకు వెళ్ళడం కంటే ఇదంతా తాత్కాలికం నా తల్లి నా తండ్రి నా భార్య నా బిడ్డలు నా భర్త నాకున్న వ్యాపారం ఇవన్నీ తాత్కాలికం ఈ భూమి మీద నేను బ్రతికే ఆ బ్రతుకులో నాకు సహాయంగా ఉండి ఒకరోజు ఈ భూమిని వదిలిపెట్టినప్పుడు ఈ బంధ బాంధవ్యాలన్నీ విడిచిపెట్టుకొని సమాధానకర్త అయినటువంటి ప్రభు ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అందుకని ఈ మాట రాయించారు ఇది అర్థంగానే ఉన్మాద ప్రవర్త ప్రవర్తన కలిగిన వారు ఏసుక్రీస్తుని తప్పుగా చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇందులో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అశాశ్వత బంధాల కొరకు సమాధానాన్ని పాడు చేసుకోకండి అశాశ్వతమైనటువంటి జీవితంలో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చివరికి మనలను ఆ సమాధానమే నెమ్మదే మనల్ని పరభాగ్యం చేరుస్తుందండి మళ్ళీ నేను చెప్తున్నాను ప్రిలరా ఆయన అంటాడు నా దగ్గర మీరు నేర్చుకోండి మన ముందు దేవుణ్ణి నేర్చుకోవాలి రెండు దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అప్పుడు మనకి పీస్ ఆఫ్ మైండ్ నేను మీ ప్రాణములకు విశ్రాంతినిస్తాను అని పలికారాయన ఈరోజు అలాంటి సమాధానం ఇవ్వగలిగే ప్రభువుని తెలుసుకున్న నీవు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అందరికీ బాగా తెలిసిన మాట లూకాసువార్త అధ్యాయం పద్నాలుగులో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము అన్నాడు ఈరోజు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద పేరు ప్రఖ్యాతులు కార్లు హోదాలు మేడలు మిద్దెలు మరొకటి మరొకటి చెప్పలేదండి ఆయన నేను మళ్ళీ చెప్తున్నాను ఆయనకిష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం ఇతరులతో మీరు సమాధానంగా ఉన్నారా యేసుక్రీస్తుని తెలి తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరితో సమాధానంగా ఉన్నారా యేసుక్రీస్తుని తెలుసుకున్న వారితో మీరు సమాధానంగా ఉన్నారా ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త సమాధాన అధిపతి అలాంటి ఆయనకు ఆ పేరుందండి ఆయనకి ఉన్నటువంటి పంచనామాలలో ఒక పేరు సమాధానకర్త ఈరోజు ఆ సమాధానాన్ని మనలో నడిపించి జరిగించగలిగే ఆ క్రీస్తు అనుగ్రీస్తున్న సమాధానం మనలో ఉందా ఎందుకంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాటను చెప్తున్నారు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించండి దేవుడు ఏమి రాసిన అంత చక్కగా రాయిస్తారంటే ప్రయత్నించండి అన్నాడు ఎందుకంటే అది మన వల్ల కాదు గనుక ప్రయత్నించండి అందరితోనూ సమాధానముగాను పరిశుద్ధంగా ఉండటకు ప్రయత్నించండి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు భగవంతుణ్ణి చూడలేడు సమాధానం లేకుండా సమాధానము సమాధానం అంటే అవ్వదండి నేను మళ్ళీ చెప్తున్నాను వి వర్ కాల్ టు బీ పీస్ మేకర్స్ మనం కర్తలుగా ఉండడానికి దేవుడు పిలిచాడు ఆశీర్వాదానికి వారసులుగాను పవిత్రతకు సాధనాలుగాను మూడవదిగా అంటున్నాను సమాధానానికి కర్తలుగా ఉండడానికి ఈరోజు మీరు సమాధానకర్తగా ఉన్నారా అందరితోనూ మంచి సంబంధం కలిగి ఉండండి సమాధాన సంబంధమైన సం ఆ యొక్క సంబంధాన్ని మనం కలిగి ఉండాలి ఎందుకంటే అదే మాటను మనం మరొక సందర్భంలో చూస్తే కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో ముప్పై మూడో వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్తగాడు ఈరోజుకు ఎందుకు సంఘాలలో అల్లరి పెరుగుతోంది ఈరోజు దైవజనుల మధ్యలో ఎందుకు అందరూ ఒకే దేవుడిని ఆరాధిస్తున్నాం అందరూ ఒకే బైబిల్ని ప్రకటిస్తున్నాం అందరూ ఒకే యేసుక్రీస్తు యొక్క రక్తములో లేక ఆయన మాంసములో పాలిభాగస్తులు అవుతున్నాం అయితే అందరిలోనూ ఆ ప్రభు ఇచ్చిన సమాధానం ఉందా ఈరోజు అందుకే మనం పిలువబడ్డాం ఆయన సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడండి ఈరోజు ఎందుకు సంఘాలలో అల్లరి పుడుతోంది ఎందుకు మన జీవితాల్లో అల్లరి ప్రవేశిస్తుంది ఎందుకు మనం అల్లరిపాలైపోతున్నాం బికాజ్ వీ లాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ సమాధానం లేదు ప్రిలారా నేను అంటున్నాను అదే కోరినెలకు రాసినటువంటి రెండవ పత్రికలో పదమూడవ అధ్యాయంలో పదకొండవ వచనంలో ఆయన చెప్తున్న మాట తుదకు సహోదరులారా సంతోషించండి సంపూర్ణులై ఉండండి ఆదరణ కలిగి ఉండండి ఏక మనస్సు గలవారే ఉండండి సమాధానముగా ఉండండి ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడుగా ఉండని గాక నేను మళ్ళీ అంటున్నాను ఆ భగవంతుడు మనకి తోడుగా ఉండాలంటే అందరితో సమాధానంగా ఉన్నమా ఒక మంచి మాట నేను ఒకసారి చదివాను ఈ జీవిత కాలం ఎంతో బైబిల్ చెప్పింది కీర్తన ముప్పై తొమ్మిదిలో భక్తులు అడుగుతాడు నా ఆయుష్ పరిమాణం ఎంతో నాకు చెప్పవయ్యే దేవుడా అంటే దేవుడు తన ఆయుష్కాలము బెత్తేడంతగానుందండి బెత్తెడు అంటే ఇంత ఒక మాటలో చెప్పాలంటే నాలుగు వేల సముదాయం మన జీవితం పుట్టినది మొదలుకొని పన్నెండు సంవత్సరాల వరకు బాల్యదశ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు కౌమారం ఇరవై రెండు నుంచి నలభై వరకు కూడా యవ్వనం నలభై దాటిన తర్వాత వార్ధక్యం అని మనకి చెప్తారు పెద్దలు ఈ నాలుగు వేళ్ల సముదాయం ఈ చిన్న బ్రతుకు అందుకని ఒక ఆయన రాసింది నేను చదివాను నాలుగు వేళ్ల సముదాయమైన ఈ బ్రతుకులో మనం బతికేది నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు నలుగురితో సంతోషంగా సమాధానంగా ఉంటే పోలేదా అని అడిగారు నిజమే ప్రిల్లర్రా ఈరోజు అందుకే మనం పిలవబడ్డాం ఇప్పటికీ మీతో అంటున్నాను మీకు ఎవరితోనైనా అసమాధానంగా ఉందా యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఒక ఆయన కానుక వేయడానికి వచ్చారు ఆయన కానుక వేయడానికి చాలా ఆవేశంగా అందరూ వేస్తున్నట్టు అతను వేయడానికి సిద్ధపడినప్పుడు ఏసు అతని వైపు చూసి ఒక మాట అన్న రాగు నీ కానుక అక్కడే పెట్టు వేయొద్దని చెప్పట్లు వేద్దు కానీ అయితే ముందు నీ సహోదరుడితో నీకు సమాధానం లేదు వెళ్ళి అతనితో సమాధానపడి వచ్చి కానుక వేయి ఎందుకంటే నీ కానుక అంగీకరింపబడాలన్నా నీ ప్రార్థన అంగీకరింపబడాలన్నా నీ సేవ అంగీకరింపబడాలన్నా నువ్వు చేస్తున్న పరిచర్య అంగీకరింపబడాలన్నా నీ భక్తి అంగీకరింపబడాలన్నా సమాధానము ముందుందా ఆయన చెప్పారండి కానుక వేస్తున్న వాళ్ళ వైపు ఆయన చూస్తూ అతనికి సమాధానం లేదు కానీ కానుక ఉంది చాలామందికి ఈరోజు సమాధానం లేదు కానీ చర్చ ఉంది సమాధానం లేదు కానీ ఆరాధన ఉంది సమాధానం లేదు కానీ పరిచర్య ఉంది ఏం ప్రయోజనం చాలా స్పష్టంగా అంటున్నాను సమాధానానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు సమాధానానికి కర్తలుగా ఉండడానికి అందుకనే సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు ఈరోజు ఆత్మ ఫలమును గురించి గంభీరమైన సత్యాన్ని అందరూ బోధిస్తారు గలతి ఐదు ఇరవై రెండులో అందులో ఉన్నటువంటి ఆ ఫలములో సమాధానము అనేది కూడా ఒక ఫలం ప్రియులరా ఆ సమాధాన ఫలమును పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి మళ్ళీ అంటున్నాను నేను కొలసీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయములు ఇరవయో వచ్చినలు ఏమనుందంటే సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకముందైనవైనను పరలోకముందైనవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను ఈరోజు అన్నిటితోనూ తండ్రి కోరుకునేది ఒకటే సమాధానం అవి భూమి మీద ఉన్నవైనను పరమందు ఉన్నవైనను అన్నీ సమాధానంగా ఉండాలి ఈరోజు అలాంటి సమాధాన కారకులుగా సమాధానకర్తలుగా మనం ఉంటున్నామా తెస్లోనిక సంగమునకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఆలోచన చేద్దాం వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకుంటున్నాను మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి కుటుంబాల్లో సమాధానం లేదు పిల్లల మధ్యలో సమాధానం లేదు అలాంటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులలో సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దేవుడు మనకి తోడుగుంటాడు చస్రునిక సంగమునకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారులో సమాధానకర్త యొక్క ప్రభువే తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక మీ అందరికీ ప్రభు తోడుగుండునుగాక గాక అంటాడు ఈరోజు అలాంటి సమాధానము మనలోకి దేవుడు తీసుకురావాలి అలాంటి సమాధానముతో ఈ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి చివరిగా ఒక్క మాట అంటున్నాను యాకోబు మూడవ అధ్యాయం పదిహేడవ వచనం నుంచి అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది ఇది ఇచ్చిన జ్ఞానం నాకు భగవంతుడు తెలుసు అని అన్నవాళ్ళు సమాధానంగా ఉన్నారా సమాధానంగా ఉంటే నీకు నిజంగా భగవంతుడు తెలిసినట్టే చికాకులు తెచ్చుకొని గొడవలు తెచ్చుకొని పేచీలు తెచ్చుకొని పంతాలు పెట్టుకొని దేవుణ్ణి తెలుసు అని అనడం తప్పు అందుకని ఆయన అంటాడు పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మూడవది మృదుమైనది సులభముగా లోబడినది కనిక్రమతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణైన లేనిదై ఉండును నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధాన వెత్తబడును ప్రిలరా ఈరోజు అలాగ సమాధానానికి కర్తలుగా భగవంతుడు మనల్ని ఉంచి దేవుడి యొక్క సన్నిధిలో లెట్ అస్ బీ గ్రేట్ పీస్ మేకర్స్గా మనం గొప్ప సమాధానకర్తలుగా ఉండడానికి దేవుడు మనకు కృపణుడు గురించును ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ఇదిగో మమ్మల్ని ఎందుకు పిలిచావనే అంశం మీద మేము మాట్లాడుకుంటున్నాం మొట్టమొదటిగా పవిత్రంగా ఉండడానికి రెండవదిగా ఆశీర్వాదానికి వారసులు ఉండడానికి ఇదిగో ఈ దినమందు సమాధాన పరచువారుగా ఉండడానికి మమ్మల్ని పిలిచావు కనుక ఆ రీతిగా మేము సమాధానం కలిగి అందరితోనూ ముందుకు సాగే ధన్యత ప్రసాదించమని యేసు అని పరిశుద్ధ కుమారుని పేరి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సమాధానముగా ఉండి సాగడానికి ఇష్టపడుతున్న ప్రతి వ్యక్తికి సదా తోడే ఉండి నడిపించును గాక ఆమెన్ ప్రైజ్ అలార్డ్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ